फ्रेंड्स सो ఈ రోజు మనము పనసకాయ ఎలా తొనలు తీసుకోవాలి ఎలాగా దీని కట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మేము అయితే పెద్దదే తీసుకున్నామండి ఏంటంటే ఇది తెచ్చి ఒక 2 3 డేస్ అవుతుంది ఇది పండలేదప్పుడు నేను తెచ్చినప్పుడు ఇప్పుడు పండింది పండింది అని ఎలా తెలుస్తుందంటే మనకి స్మెల్ వచ్చేస్తదన్నమాట దీంట్లోంచి ఎలా స్మెల్ వచ్చేస్తది స్మెల్ ఎప్పుడైతే వచ్చిందో కాయ అనేది మనకి చక్కగా పండిపోయినట్టు స్మెల్ రాలేదనుకోండి పక్కన పెట్టేసేయండి ఒక రెండు మూడు రోజులు పక్కకు పెట్టేసినా ఏ ప్రాబ్లం లేదు స్మెల్ వచ్చేకే కట్ చేస్తే లోపల పండు అనేది తీయగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా మరి దీన్ని కట్ చేసుకుందామా ఫ్రెండ్స్ మనం ఈ కాయ కోసే ముందు మన చాక్ అనేది కొంచెం పదునుగా ఉండాలి అలాగే ఆయిల్ తీసుకోవాలి నేను ఇక్కడ మామూలుగా సన్ ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఏంటంటే ఇది జిగురు మనకి చేతులకు అంటిపోతుంది కాబట్టి చేతులకు ఆయిల్ రాసుకొని అప్పుడు కోసుకోవాలి ఓకేనా సో నేనైతే ఆయిల్ రాసుకుంటున్నాను కొద్దిగా నాకొమ్మ ఇగెందుకురా నేను కోపమమ్మ ఓకేనా ఆయిల్ కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగైనా కోసుకోవచ్చు ఇలాగైనా కోసుకోవచ్చు ఇలాగైనా కోసుకోవచ్చు ఎలా కోసుకున్నా పర్లేదు